ब्रो खुशी मूवी फर्स्ट ऑफ ऑल सांग्स चूसान मूवी हाईलाइट सांग्स खुशी मूवी सांग्स को दिल खुशी अच्छा स्टोरी की मैं अंतम का मेन काश्मीर लोकेशन चाला बाग चूप्चा मेन बीजीएम अच्छे वहब सांग्स चाला बहुनाएन मेन कांसेप्ट देवड़नी देवड़ी मध्यकाल ट्रेंगे डिबेट बैठक एक्ना एंटे मैं इंडिया धर्म गोपदी सनातन धर्म गोपदने चूप्चा विजय देवरकोंड मत कमबैक चुपचुच्छ लाइगर ने मर्चिपोला इंडस्ट्री हिटन చూడొచ్చు అబో యావరేజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా గోరం అన్నమాట లైగర్ లైగర్ తో దీంతో పోల్చుకుంటే విజయ దేవరకొండ ఉన్నాడని ఒక రిమెంబర్ అనేది వచ్చిందన్నమాట సినిమా అయితే చాలా బాగుంది మెయిన్ మైనస్ ఏందంటే 2 గంటల 45 నిమిషాలు ఉంది ఆ 2 గంటల 45 నిమిషాల లేకుండా 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టుంటే సరిపోయింది ఆ స్టోరీకి అంత నిమిషంలోనే తీసేయొచ్చు అన్నమాట అది తప్ప ఇంకా సినిమా మెయిన్ ఆలీ బ్రో ఆలీ కామెడీ అయితే అల్టిమేట్ గా ఉంది 3 నిమిషాలు కనపడ్డాడు ఇంకొక 10 నిమిషాలు గాని పెట్టుంటే ఆలీ కామెడీ అల్టిమేట్ గా ఉండేదన్నమాట వెన్నెల కిషోర్ కామెడీ గానే చాలా బెటర్ గా ఉంది ఓవరాల్ గా మూవీ చూడొచ్చు బ్రో ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు అన్నమాట అంతే బ్రో మెయిన్ ఇంకా అదే సమంత యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఒక మసైటీగా తర్వాత బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎక్కడ సిక్కుగా కనబడలేదు ఫ్రెష్ లుక్స్ ఉన్నాయి చాలా బాగుంది లొకేషన్స్ అయితే హైలైట్ అన్న సినిమా ఎలా ఉంది చెప్పే బాలేదు అన్న డిసాపాయింట్ అంటే లాగ్ అయ్యింది అన్న సినిమా అంతలాగా ఎంత పెద్ద సినిమా అన్నట్టు అనిపిలేదు విజయ దేవరకొండ తగ్గ సినిమా కాదు అన్నట్టు అనిపించింది అన్న అది ఎందువల్ల అని అంటే మరి ఇంకా అదే అన్న విజయ దేవరకొండ అంటే అవుతుంటది పచ్చగడ్డి విజయ దేవరకొండ అర్జున్ రెడ్డి అంటే అర్జున్ రెడ్డి సినిమాలకు బాగా అలవాటయ్యామన్న విజయ దేవరకొండ చూసి అతనిలా చూసి అతనిలా డ్రెస్సులు వేసుకొని అతనిలా ఓయే రూములకు వెళ్ళి అతనిలా చేయాలని ప్రతి ఒక్కడికి ఉంటుందన్న కానీ అది సినిమాలో చూపించాడు కానీ మేము రియల్ చేయాలనుకున్నాం కానీ మీరు ఇలాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు అనిపించింది అన్న అది అంతే మరి ఇంకేం లేదు సాంగ్స్ అయితే బాగున్నాయి అన్న పర్లేదు చూడొచ్చు సాంగ్స్ చూడొచ్చు సినిమా అయితే సినిమా ఒక చిన్న మెసేజ్ ఒకటి ఉందన్నమాట నాస్తికత్వానికి నెక్స్ట్ బ్రాహ్మణత్వానికి ఈ రెండింటి మధ్య ఒక స్టోరీ అయితే నడిపించారు ఈ చివరికి గెలిచేది అంటే హిందూతత్వమే దేవుడు ఉన్నాడు అనే నిరూపించడానికి ఒక సినిమా అయితే ఒక స్టోరీ అనేది చూపించారన్న అంటే దేవుణ్ణి కూడా నమ్మాలి అనేటట్టు సినిమా అయితే అనిపించింది మరి ఏం చెప్తామండి ఖుషి ఖుషి ఏదో మనం ఏం చెప్పాలి ఖుషి కోసము మరి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఖుషి అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఈ ఖుషి మొత్తం సల్లగా వేసేసింది ఆ టైటిల్ పెట్టి సినిమా తీసిరు మొత్తం సల్లగా చేసిరు అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే పెద్ద బ్లాక్ బస్టర్ అలాంటి టైటిల్ పెట్టి సినిమా తీసిరు అసలు సినిమాకి ఈ టైటిల్కి అసలు ఏమి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే సినిమాలో ఒక లవ్వర్స్కి లవ్ చేసి పెళ్లి చేసుకుని వాళ్ళకి సెట్ అవుతుంది సినిమా ఇది మాస్ వాళ్ళ కనెక్ట్ కాదు సినిమా ఇది స్టోరీలో కొద్దిగా కొత్తగా తీసుకురాలేరు అదేదో ఆడ మామూలు పాత స్టోరీ పెట్టిరు అలా కొత్తగా ఏం లేదు బయటికి వెళ్తే ఆడియన్స్లో ఒక ఉత్సాహం లేదు ఒక ఉల్లాసం లేదు ఒక విజిల్స్ లేవు అలాంటివి ఏమీ లేవు డిసప్పాయింట్ చేసేసింది డైరెక్టర్ గారు సాంగ్స్ ఒకటి బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది కామెడీ బాగుంది ఆడ కామెడీ వండించడం అన్నీ బాగున్నాయి కానీ సినిమాలో మాత్రం చెప్పుకున్నంత మనకు ఒక ట్యాక్సీ వాళ్ళు తీసుకోండి ఒక అర్జున్ రెడ్డి తీసుకోండి ఒక మన గీతా గోవింద్ తీసుకోండి అలానే చెప్పుకున్నంత సాయికి సినిమాలో అలా కొద్దిగుళ్ళది సినిమాలో కెరియర్లో విజయ దొరకున్న సినిమాలో ఇంత అట్టర్ ఫ్లాప్ సినిమా ఇది లాస్ట్ ఇయర్ లైగర్ అట్టర్ ఫ్లాప్ అయింది దానికంటే ఇది కొద్దిగా బెటర్ అనొచ్చు అంతకుమించి ఏం లేదు లైగర్ కంటే కొద్దిగా బెటర్ సినిమా అంతకు మంచిది ఏం లేదు చెప్పుకున్నంత ఏమీ లేదు ఖుషి తగ్గట్టు టైటిల్ సినిమా అసలు కాదే కాదు ఇదే టైటిల్ వేరే వాళ్ళకి కొత్త హీరోలకు పెట్టుంటే బాగుంటుండే ఎందుకంటే యాక్టింగ్ బాగా చేసి విజయ దొరకడ కాకపోతే స్టోరీకి దానికి సెట్ కాలేదు అంతేగా ఇంకేం చెప్పట్లేదు సినిమా నెక్స్ట్ టైం తీసేటైనా విజయ దొరకడ గారు మంచి సినిమా తీయండి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ తీయండి మంచిగా తీయండి జర ఆడియన్స్కి డిసప్పాయింట్ చేయకుండా మంచిగా తీయండి